పేదలకు పట్టెడన్నం నేటి నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం ఐదేళ్ల తర్వాత తిరిగి ఐదు రూపాయల భోజనం గుడివాడలో లాంఛనంగా చంద్రబాబు శ్రీకారం రేష్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లు పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు వడ్డన చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు హరే కృష్ణ మూమెంట్కు ఆహార సరఫరా కాంట్రాక్టు క్యాంటీన్ మెనులో ఇడ్లీ పూరియాట అన్నము సాంబారు పప్పు కూర పెరుగు ఊరగాయ కోటి విరాళం ప్రకటించిన వారి పేరిట ఒక రోజు వడ్డన ఇది ఒక వార్త భువనేశ్వరి విరాళం కోటి రూపాయలట అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని భువనేశ్వరి నారా భువనేశ్వరి గారు ముఖ్యమంత్రి సతీమణి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి కోటి రూపాయలు విరాళం ఇచ్చారట మొత్తానికైతే పేదలకు పెట్టడన్నం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది అన్న క్యాంటీన్లు ఈరోజు వంద క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు ఇది ఒక రకంగా మంచి కార్యక్రమం పేదోళ్ళకి అన్నం పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత దాంట్లో డౌట్ లేదు ఆ పట్టెడన్నం నాణ్యమైనది ఉండాలి మంచి ఆహారం పెట్టాలి పేదల కడుపు నింపడం పేదలని కడుపు నింపడం అనేది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఆ బాధ్యత కూడా అది చేయాల్సిందే కానీ దీంట్లో ఎట్లాంటి మళ్ళీ రాజకీయ ప్రలోభాలు రాజకీయ ప్రమేయాలు ప్రేరేపితాలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకులకైతే నాన్న పెడతాం ఇప్పుడు పెన్షన్ల దాంట్లో జరుగుతున్నట్టు ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాదు దీంట్లో దీంట్లో మొత్తం గమనిస్తే ఇవాళ అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సంబంధించి గత పదిహేను రోజులుగా సెప్టెంబర్ ఆగస్టు పదిహేను నాడు స్వతంత్ర దినోత్సవం నాడు అన్న క్యాంటీన్లు వంద ప్రారంభించబోతున్న ఒక వంద అన్న క్యాంటీన్లు అని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నా ఉన్నాం ఫుల్గా ప్రచారం ఈ అన్న క్యాంటీన్లు పెట్టే విషయం పైన ఈరోజు అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు ఇవాళ అసలే ప్రభుత్వం అప్పుల్లో ఉంది ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకోల్సి బతకాల్సిన పరిస్థితికి వచ్చింది దివాలా తీసింది ఏం చేయాలో అర్థం కావట్లే ఆర్థిక సంక్షోభం ఉందని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది మరి ఆర్థిక సంక్షోభము అప్పులు ఉన్నప్పుడు మీరు అంతంత పెద్ద పెద్ద యాడ్లు వేయాల్సిన అవసరం లేదు కదా ఇవాళ యాడ్లు వేసారు అన్ని పేపర్లు వచ్చినాయి పెద్ద పెద్ద యాడ్లు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామో అందా అన్నం తినండి అని అన్న క్యాంటీన్లు మీరు ప్రారంభిస్తే ఆ గ్రామంలోనో ఆ పట్టణంలోనో ప్రజలకు అందరికి తెలిసింది అలాంటి తెలిసింది కూడా పదిహేను రోజుల నుంచి అన్ని టీవీలలో పత్రికలు వస్తూనే ఉంది ఇక దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా యాడ్ చేసి ఏం చేయబోతున్నాం అంటే ప్రజలకు ఏం చైతన్యం చేస్తారు దీంట్లో యాడ్ ఏంది ప్రభుత్వానికి సంబంధించి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చే యాడ్ ఎట్లా ఉండాలి ప్రజల్ని చైతన్యం చేసేటట్టు ప్రభుత్వ పథకాలపైన ప్రభుత్వం నుంచి వచ్చే విషయాలపైన ప్రజలకి తెలవకపోతే తెలియజేసే విధంగా ఉండాలి దీంట్లో ఏముంది మీరు తెలియజేసేది ఉంది ఇలా అనేక రకాల విష జ్వరాలు వస్తాయి డెంగ్యూ జ్వరాలు చికెన్ గునియాలు టైఫాయిడ్ మలేరియా వర్షాకాలం సీజన్ కాబట్టి ఇట్లాంటి వాటిపైన చైతన్యం చేయడానికి యాడ్ వేయండి దీనికి ఎందుకు యాడు ఇవాళ మనం ఉన్న ఆర్థిక సంక్షోభానికి ఆర్థిక పరిస్థితులకి దృష్ట్యా అంత పెద్ద యాడ్ వేయాల్సిన అవసరం లేదు కానీ వేశారు అంటే పబ్లిసిటీ స్టంట్ మీరు క్యాంటీన్ ఓపెన్ చేస్తే అక్కడున్న ప్రజలకి అందరూ పెద్దది రోజు తినేటోడికి తెలుస్తుంది పెట్టేటోడు తెలుస్తుంది దీంట్లో యాడ్ ఏం అవసరం దీంట్లో చైతన్యం చేసేది ఏముంది అన్నం పెడతానో ఐదు రూపాయల కంటే ఎవరైనా వచ్చి తింటారు దాంట్లో పబ్లిసిటీ చైతన్యం చేయాల్సిన అవసరం కానీ అది లేదు కదా లేనప్పుడు దానికోసం అంతంత ఖర్చు పెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఇందులో అంటే చెప్పే నీతులు చేసేవి ఒక రకంగా ఉన్నాయంటానికి ఇగో ఇదే కారణం చెప్తుండ్రు మాకు పబ్లిసిటీ అవసరం లేదు నేను చాలా సింప్లిసిటీ ప్రభుత్వాన్ని ఆదా ప్రభుత్వ ఖర్చు ప్రభుత్వం నుంచి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయను ఒక ఒకవైపు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లతో ఇలా యాడ్ చేశారు